Hi everyone, welcome to Sai Renu's Kitchen. Eros video lo besan burfi ela prepare cheskovalo chuddam. Munduga stove paina pan petti oka 3/4 cup neyi teeskovali. Neyi heat aina tarvata oka 1 cup shenga pindi add cheyali. Koncham dooraga veinchukovali neyi lo. కాస్త వేగిన తర్వాత ఒక 3/4 కప్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి కాస్త గట్టిగా అయిన తర్వాత కొంచెం కొంచెం ఒక 1/2 స్పూన్ వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేయాలి అలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి స్మూత్ గా కలుపుకోవాలి కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో pan పెట్టి ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి తీగ పాకం అనేది రావాలి తీగ పాకం వచ్చిన తర్వాత శనగ పిండిలో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేయాలి ఆ తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత షుగర్ సిరప్ మొత్తం యాడ్ చేయాలి శనగ పిండిలో ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి మొత్తం స్మూత్ గా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మొత్తం స్మూత్ గా కలిపేయాలి ఏ కప్ తో తీసుకుంటున్నామో అదే కప్ తో తీసుకోవాలి అన్ని చూసారు కదా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి ఒక 5 టు 10 నిమిషస్ పాటు మొత్తం స్మూత్ గా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బట్టర్ పేపర్ పెట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత శనగ పిండి మొత్తం బట్టర్ పేపర్ లో యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అలానే ఉంచాలి ఆ తర్వాత 1 అవర్ తర్వాత పీసెస్ లా ఇలా కట్ చేసి పెట్టాలి ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 1 అవర్ పాటు అలానే ఉంచాలి కొంచెం గట్టిపడాలి ఆ తర్వాత బట్టర్ పేపర్ మొత్తం తీసేయాలండి ఒక 2 అవర్స్ పాటు అలానే ఉంచాలి ఫస్ట్ 1 అవర్ ఉంచిన తర్వాత పీసెస్ లా కట్ చేసి మళ్ళీ ఒక 1 అవర్ ఉంచిన తర్వాత బట్టర్ పేపర్ తీసేయాలి అంతేనండి మళ్ళీ రివర్స్ లో తిప్పిన తర్వాత పీసెస్ లా కట్ చేసుకోవాలి అంతేనండి శనగ పిండి బర్ఫీ రెడీ అయ్యింది మీకు గనుక ఈ ప్రాసెస్ లో నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్